वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस, మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఈ ఆక్వా ఫ్యాక్ట్స్ ఛానల్ లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం। మీకు గనక ఎక్వేరియం హాబీ లోని ఇంట్రెస్ట్ ఉంటే యు హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అన్నవి చేస్తున్నాను। అందులోని కేవలం మీరు అడిగిన టాపిక్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను। ఒకవేళ నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసి మీ ముందుకి ఒక వీడియో రూపంలోని తీసుకొస్తున్నాను। మీ నుంచి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు। మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్, మీరు లైక్స్ ఎక్కువ చేస్తేనే మన వీడియోస్ కి రీచ్ అన్నది బాగా వస్తుంది। సో ఈసారి నుంచి వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి వెళ్ళండి। చాలా మంది నాకు ఇన్స్టాలోని మెసేజ్ చేస్తున్నారు గైస్, भैया నేను గోల్డ్ ఫిష్ తోని మోలిని మిక్స్ చేయొచ్చా, भैया నేను గోల్డ్ ఫిష్ తోని ఏంజెల్స్ మిక్స్ చేయొచ్చా, గోల్డ్ ఫిష్ తోని కోయ్ కాప్స్ మిక్స్ చేయొచ్చా అని ఇలా చాలా మంది నాకైతే మెసేజెస్ చేస్తున్నారు గైస్. మీ అందరి కోసం నేను ఈ టాపిక్ నేను చేస్తాను అన్నమాట। అండ్ ఈ టాపిక్ చేయడానికి నేను చాలా రీసెర్చ్ అనేది చేశాను। అసలు గోల్డ్ ఫిష్ తోని ఏ ఫిష్ ని యాడ్ చేయొచ్చు అన్నది నేను రీసెర్చ్ చేసి మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ వీడియో ఎండింగ్ లో కల్లా నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను। అండ్ లాస్ట్ లోని నా పర్సనల్ ఒపీనియన్ కూడా, నా ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా ఏ ఫిష్ అయితే యాడ్ చేయొచ్చో కూడా నేను మీకు చెప్తాను। ఇది కేవలం నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో అనేది చేస్తున్నాను। నేను ఏదో ఆశామాషిగా మీకు చెప్పట్లేదు గైస్। ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్యాంక్ మేట్స్ లోకి వెళ్లే ముందు గోల్డ్ ఫిష్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్, మీ అందరికీ తెలిసిందే। అండ్ గోల్డ్ ఫిష్ యొక్క టెంపరేచర్, ఐడియల్ టెంపరేచర్ వచ్చేసరికి 18 డిగ్రీస్ నుంచి 26 డిగ్రీస్ మధ్యన ఈ గోల్డ్ ఫిష్ ని మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట। అంటే ఈ టెంపరేచర్ లోనే గోల్డ్ ఫిష్ అనేది హ్యాపీగా హెల్తీగా సర్వైవ్ అవుతుంది। మీరు గోల్డ్ ఫిష్ తోని ఏదైనా ఫిష్ యాడ్ చేసే ముందు కొన్ని పాయింట్స్ ని మీరు కన్సిడర్ చేసి మీ మైండ్ లో ఉంచుకోవాలి గైస్, అవేంటో ఇప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం। ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ట్యాంక్ అన్నది, మీ ట్యాంక్ సైజ్ అన్నది పెద్దదా కాదా। అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు యాడ్ చేసే ఫిష్ ఏవైనా గోల్డ్ ఫిష్ యొక్క ఫిన్స్ ని కట్ చేసే ఛాన్స్ ఉందా। ఫర్ ఎగ్జాంపుల్ మోలీ ఫిష్, మోలీ ఫిష్ ని మీరు చూస్తున్నట్లయితే కంటిన్యూస్ గా గోల్డ్ ఫిష్ ని పొడుస్తూ ఉంటది అన్నమాట, అలా చిన్న చిన్న ఫిన్స్ అనేవి కట్ చేసేస్తూ ఉంటాయి ఈ మోలీస్ ఎస్పెషల్లీ। మీరు యాడ్ చేసే ఫిష్ ఏమైనా గోల్డ్ ఫిష్ యొక్క స్కేల్స్ ని సక్ చేసి తినేస్తూ ఉంటదా। ఫర్ ఎగ్జాంపుల్ ప్లెకోస్, కామన్ ప్లెకోస్ ఉంటాయి కదా మనం, పెద్ద పెద్దగా గ్రో అయిపోతాయి, ఇవి ఏం చేస్తాయో తెలుసా, గోల్డ్ ఫిష్ ని ఒక బాడీ మీద ఉన్న స్లైమ్ లేయర్ అండ్ అలానే స్కేల్స్ ని కూడా సక్ చేసేస్తూ ఉంటాయి। మీరు యాడ్ చేసిన ఫిష్ అండ్ అలానే మీ గోల్డ్ ఫిష్ కి మధ్య ఫుడ్ మీరు ఎప్పుడైనా సరే యాడ్ చేస్తే ఈ రెండింటికి మధ్యన కాంపిటీషన్ ఏమైనా ఉందా, లేదంటే ఫుడ్ ని రెండు హ్యాపీగా తింటున్నాయా లేదా అన్న పాయింట్ కూడా మీరు కన్సిడర్ చేయాలి గైస్. అండ్ ఎస్పెషల్లీ మీరు యాడ్ చేసిన ట్యాంక్ మేట్ వల్ల మీ గోల్డ్ ఫిష్ హెల్దీగా, హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను ద టాప్ 2 బెస్ట్ గోల్డ్ ఫిష్ ట్యాంక్ మేట్స్ ఏంటో చెప్తాను గైస్. అందులోని నెంబర్ 1 వచ్చేసరికి ప్లాటీస్. ఈ ప్లాటీస్ అన్నవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిషెస్ అన్నమాట గోల్డ్ ఫిష్ కి ట్యాంక్ మేట్స్ కింద। అండ్ సెకండ్ ఫిష్ వచ్చేసరికి బ్రిజిల్ నోస్ ప్లెకో, కామన్ ప్లెకో కాదు గైస్, బ్రిజిల్ నోస్ ప్లెకో అన్నది చాలా చిన్నగా ఉంటది అండ్ అలానే 5 inches వరకు పెరుగుతుంది గైస్. కానీ కామన్ ప్లెకో లాగా బ్రిజిల్ నోస్ ప్లెకో ఏమి గోల్డ్ ఫిష్ కి అటాక్ చేసి సక్ చేసేది దాని బాడీ మీద స్కేల్స్ ని, బ్రిజిల్ నోస్ ప్లెకో కేవలం ఆల్గేని మాత్రమే తింటది। దీంతో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ట్యాంక్ ని కూడా ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట। అండ్ ప్లాటీస్ కి వచ్చేసరికి ప్లాటీస్ అనేవి చాలా పీస్ఫుల్ ఫిషెస్ అన్నమాట, అండ్ అవి కూడా చిన్నగానే ఉంటాయి, మాక్సిమం 3 inches సైజ్ వరకు పెరుగుతాయి। ఈ ప్లాటీస్ అన్నవి వేరే ఫిష్ ని అస్సలు బాదర్ కూడా చేయవు, సో ప్లాటీస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట మీ గోల్డ్ ఫిష్ కి। ఇప్పుడు ఈ రెండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాను కదా, బట్ ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది గైస్, అదేంటంటే ప్లాటీస్ అండ్ బ్రిజిల్ నోస్ ప్లెకో రెండు కూడా ప్లాంటెడ్ ఎక్వేరియం ని బాగా ఇష్టపడతాయి, బట్ గోల్డ్ ఫిష్ మనం నాన్ ప్లాంటెడ్ ట్యాంక్ లోని వెయ్యాలి, ఎందుకంటే ప్లాంటెడ్ ఎక్వేరియం లోని వేస్తే గోల్డ్ ఫిష్ ఏమొచ్చి ప్లాంట్స్ ని తినేస్తుంది। సో
ఎప్పుడైనా సరే మీరు ప్లాంటెడ్ ఎక్వేరియం నేను మెయింటైన్ చేయకపోయినా సరే పర్లేదు, ప్లాటీస్ బ్రిజినోస్ ప్లేకో వేస్తాను అంటే వేసుకోవచ్చు, బట్ ప్లాటీస్ అండ్ బ్రిజినోస్ ప్లేకో యొక్క లైఫ్ అనేది పడిపోద్ది, మీ గోల్ ఫిష్ అయితే బాగానే ఉంటది. ఎస్పెషల్లీ ఈ ప్లాటీస్ ని యాడ్ చేసే ముందు ఈ ప్లాటీస్ సైజ్ ఒకసారి మీరు చెక్ చేయండి, ఆ గోల్డ్ ఫిష్ కన్నా చిన్న సైజ్ లో ఉంటే మీ ప్లాటీస్ ని గోల్డ్ ఫిష్ అనేవి తినేసే ఛాన్స్ ఉంది. సో ప్లాటీస్ ని యాడ్ చేసే ముందు వాటి యొక్క సైజ్ కూడా చెక్ చేసుకోండి మీరు. అండ్ గప్పీస్ కూడా పర్లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ గప్పీస్ ఎందుకంటే నేను ప్రిఫర్ చేయాలంటే గప్పీస్ మెజారిటీ ఆఫ్ ద కేసు లో చిన్న సైజ్ లో ఉంటాయి, మీరు కనుక ఈ చిన్న సైజ్ గప్పీస్ ని యాడ్ చేస్తే మీ గోల్డ్ ఫిష్ అనేవి మీ గప్పీస్ ని తినేస్తుంది. ఇప్పుడు మనం మరికొన్ని గుడ్ ట్యాంక్ మేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో వచ్చేసరికి 1 యాపిల్ స్నేల్ గైస్, 2 జీబ్రా డానియోస్, బ్లాక్ స్కట్ టెట్రాస్, రెడ్ ఫిన్ టెట్రాస్, ఇవన్నీ సమ్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ గైస్. నేను గుడ్ అనే చెప్తున్నాను ఎందుకంటే ఇవి కూడా ప్లాంటెడ్ టైప్ ఆఫ్ సెటప్ నే ఇష్టపడతాయి, బట్ గోల్డ్ ఫిష్ ఈస్ ఫర్ నాన్ ప్లాంటెడ్ సెటప్. సేమ్ ఇందాకలాగే ఈ ఫిష్ యాడ్ చేయడం వల్ల గోల్డ్ ఫిష్ కి ఏమి పెద్ద స్ట్రెస్ అయితే ఉండదు, కానీ ఈ ఫిష్ మనం ఏవైతే యాడ్ చేస్తున్నామో వీటి యొక్క లైఫ్ అనేది తగ్గిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటది. ఈ గోల్డ్ ఫిష్ అనేది మ్యాన్ మేడ్ ఫిష్ గైస్, అండ్ సేమ్ ఫ్లవర్ హార్న్ లాగే గోల్డ్ ఫిష్ కూడా తయారు చేశారు. సో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోని గోల్డ్ ఫిష్ కి ఇంకో గోల్డ్ ఫిష్ బెస్ట్ ట్యాంక్ మేట్ గైస్. అంటే ఒక టైప్ ఆఫ్ గోల్డ్ ఫిష్ ఉంది, ఒరండా రెడ్ క్యాప్ గోల్డ్ ఫిష్ ఉంది, నార్మల్ టైప్ ఆఫ్ గోల్డ్ ఫిష్ మేము వేసుకోవచ్చు. ఇలా గోల్డ్ ఫిష్ ని మీరు మిక్స్ చేస్తేనే అవి మంచి ట్యాంక్ మేట్స్ అవుతాయి. మీలో చాలా మంది అంటారు నేను గోల్డ్ ఫిష్ ని షార్క్ తో వేసాను, నేను గోల్డ్ ఫిష్ ని కోయ్ కాప్స్ తో పెంచుతున్నాను, నేను గోల్డ్ ఫిష్ ని ఏంజిల్ ఫిష్ తో పెంచుతున్నాను, ఇవన్నీ బాగానే ఉన్నాయి భయ్యా, మీరే ఎలా చెప్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు అని కూడా మీలో చాలా మంది అంటారు. ఎస్పెషల్లీ ఈ 3 ఫిషెస్ తోని మీలో చాలా మంది గోల్డ్ ఫిష్ ని యాడ్ చేస్తారు. వీటితోని ఎందుకు యాడ్ చేయకూడదో కూడా నేను రీజన్ అన్నది ఇస్తాను గైస్. అండ్ రీజన్ ఇచ్చిన తర్వాత మీకు కన్విన్సింగ్ గా అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం అన్నమాట. ఫస్ట్ది ఐరిడిసెంట్ షార్క్ గైస్. ఈ ఐరిడిసెంట్ షార్క్ అనేది ఒక స్కూలింగ్ ఫిష్, అండ్ అలానే ఈ ఐరిడిసెంట్ షార్క్ కి పెద్ద ట్యాంక్ అన్నది అవసరం, ఎందుకంటే ఫాస్ట్ గా గ్రో అయిపోతూ ఉంటది. అండ్ అలానే మీరు మినిమం ఒక 4-5 తెచ్చి యాడ్ చేయాలి. అండ్ గోల్డ్ ఫిష్ కూడా పెద్ద ట్యాంక్ అవసరం, ఐరిడిసెంట్ షార్క్ కూడా పెద్ద ట్యాంక్ అవసరం. మీరు ఇంత పెద్ద ట్యాంక్ మీరు మెయింటైన్ చేయాలి ఈ 2 కలిపి వెయ్యాలంటే. 2 కలిపి ఒక 2 ఫీట్ ట్యాంక్ లోని, 3 ఫీట్ ట్యాంక్ లోని, 4 ఫీట్ ట్యాంక్ లో వేస్తారంటే 2 చచ్చిపోతాయి. ఐరిడిసెంట్ షార్క్ అన్నది గ్రో అయ్యి కొద్దీ అగ్రెసివ్ గా తయారవుతుంది గైస్. ఎస్పెషల్లీ పెద్ద షార్క్స్ మీరు తీసుకున్నట్లయితే మీరు ఫుడ్ యాడ్ చేసిన వెంటనే గోల్డ్ ఫిష్, ఐరిడిసెంట్ షార్క్ 2 ఉంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోని ఐరిడిసెంట్ షార్క్ ఫాస్ట్ గా వచ్చి ఫుడ్ అనేది తినేస్తూ ఉంటది. దీని వల్ల గోల్డ్ ఫిష్ కి స్ట్రెస్ వస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఒక ఫిష్ కి స్ట్రెస్ వచ్చిందంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఆ ఫిష్ హెల్దీ అన్హెల్దీగా అవ్వడం, కింద కూర్చుని పోవడం, ఏమైనా జబ్బు రావడం, ఇలా అన్ని వచ్చి ఫైనల్ గా ఫిష్ అనేది చచ్చిపోతుంది స్ట్రెస్ తోని. ఇలాంటి కేసే నేను కూడా నా పర్సనల్ హాబీలోని విట్నెస్ అయ్యాను గైస్. అదేంటంటే నేను డిస్కస్ ని పెంచాను. డిస్కస్ మీద చాలా మంది తెలియకపోవచ్చు, బట్ ఎవరికి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో చూడండి. ఈ డిస్కస్ ఫిష్ అనేది ఏం చేశానో తెలుసా, ఒక సింగిల్ డిస్కస్ నే వేసాను. అండ్ కొన్ని రోజులు ఈ డిస్కస్ ఫిష్ అనేది బాగానే ఉంది. తర్వాత నేను ఏం చేశాను, కొన్ని టెట్రాస్ ని కొని తెచ్చి ఆ డిస్కస్ ట్యాంక్ లో యాడ్ చేశాను. దీనివల్ల ఏమైంది, ఫుడ్ యాడ్ చేసినప్పుడల్లా టెట్రాస్ ఫాస్ట్ గా వెళ్ళి తినేసేవి, డిస్కస్ మినిమం తినేది కాదు. అలా కొన్ని రోజులకి స్ట్రెస్ లో కెరిపోయి అలా చచ్చిపోయింది నా డిస్కస్. అండ్ లిటరల్లీ ఆ డిస్కస్ నేను 2000 పెట్టుకున్నాను, అది నాకు 5-6 మంత్స్ కూడా బతకలేదు. ఇన్ ద సేమ్ వే మీ గోల్డ్ ఫిష్ విషయంలో కూడా షార్క్స్ తో యాడ్ చేస్తే ఇదే జరుగుద్ది గైస్. అండ్ మార్క్ మై వర్డ్స్, మీరు గనక షార్క్ గోల్డ్ ఫిష్ యాడ్ చేస్తే మహా అయితే 3-5 ఇయర్స్ బతుకుతుంది మీ గోల్డ్ ఫిష్, అంతేగాని 15 ఇయర్స్ మాత్రం మీ గోల్డ్ ఫిష్ అనేది అస్సలు బతకదు. ఇది నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి మీరు కావాల్సింది. సెకండ్ కండిషన్, గోల్డ్ ఫిష్, ఏంజిల్ ఫిష్. చాలా కాంట్రవర్షియల్ టాపిక్ గైస్ ఇది, ఎందుకంటే చాలా మంది మల్టిపుల్ ఒపీనియన్స్ అన్నవి ఉన్నాయి వీటి మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంజిల్ ఫిష్ అన్నది ఒక సిక్లిడ్ స్పీషీస్ గైస్. అసలు సిక్లిడ్ అంటే ఏంటి, ఒక అగ్రెసివ్ ఫిష్ అన్నమాట. ఏ సిక్లిడ్ తీసుకున్నా మీరు అది అగ్రెసివ్ గానే ప్రవర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారట్ ఫిష్ సిక్లిడ్ అగ్రెసివ్ గా ఉంటది, మలావి సిక్లిడ్స్ అందులో అవి కూడా చాలా అగ్రెసివ్ గా ప్రవర్తిస్తాయి, ఫ్లవర్ హార్న్ సిక్లిడ్ అగ్రెసివ్ గా ప్రవర్తిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్లిడ్ అంటే ఒక అగ్రెసివ్ ఫిష్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి గైస్. అండ్ ఏంజిల్ ఫిష్ క్యూట్ గా ఉంది, స్లోగా ఉంది అని చెప్పి దాన్ని మీరు ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే ఏంజిల్ ఫిష్ కూడా ఒక సిక్లిడ్ వెరైటీనే. ఈ సిక్లిడ్స్ ఏంటంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి గైస్, అంటే ఒక టైంలో బాగానే ఉంటాయి, సడన్ గా అగ్రెసివ్ గా మారిపోతాయి.
అండ్ ఎస్పెషల్లీ ఈ ఏంజిల్ ఫిష్ విషయానికి వచ్చేసరికి, మేటింగ్ సీజన్ వచ్చేసరికి ఈ ఏంజిల్ ఫిష్ అనేవి చాలా అగ్రెసివ్ గా తయారవుతాయి. ఆ టైంలోని ఏ ఫిష్ ఉన్నా సరే ఈ ఏంజిల్ ఫిష్ అనేవి వాటిని పొడిచి పొడిచి తరిమేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ ద సేమ్ వే గోల్డ్ ఫిష్ కూడా అంతే. గోల్డ్ ఫిష్ అనేది ఇందాక చెప్పిన రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏంజిల్ ఫిష్ స్లో మూవింగ్ ఫిష్, గోల్డ్ ఫిష్ కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుద్ది ఏంజిల్ తో కంపేర్ చేస్తే. ఫుడ్ యాడ్ చేస్తారు, గోల్డ్ ఫిష్ ఫస్ట్ తినేస్తుంది, ఏంజిల్ ఫిష్ స్ట్రెస్ వస్తుంది, ఫుడ్ దొరకదు, కిందకి వెళ్ళి కొన్ని రోజులు పోతే ఏంజిల్ ఫిష్ అనేవి చచ్చిపోతాయి. సో ఈ రెండింటికి మ్యూచువల్ కాంట్రవర్సీస్ అనేవి ఉన్నాయి. అందుకే మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్, మన లోకల్ వాళ్ళు కాదు, ఎక్స్పర్ట్ పీపుల్ ఏం చెప్తారంటే ఇప్పుడు గోల్డ్ ఫిష్ ని ఏంజిల్ ఫిష్ ని మిక్స్ చేయొద్దనే చెప్తారు. ఇప్పుడు గోల్డ్ ఫిష్ కోయ్ కార్ప్స్, గైస్ ఇది కూడా వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ టాపిక్. ఫస్ట్ మీరు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే కోయ్ ఫిష్ ఆర్ నాట్ ఫర్ ఎక్వేరియం, కోయ్ ఫిష్ ఆర్ ఫర్ పాండ్స్. కోయ్ ఫిష్ ని ఎక్వేరియం లోని పెంచకూడదు. కోయ్ ఫిష్ ఆర్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ పాండ్స్. జాపనీస్ అనేది కోయ్ ఫిష్ ని కనిపెట్టారనమాట. వీళ్ళు కేవలం పాండ్స్ పర్పస్ ఈ ఫిష్ ని బ్రీడ్ చేశారనమాట. కానీ మనోళ్ళు వీటిని ఎక్వేరియం లో కూడా పెంచేస్తూ ఉంటారు. అసలు ఎందుకు కోయ్ ఫిష్ ని పాండ్ లోనే పెంచాలి అన్న దానికి కూడా నేను రీజన్ చెప్తాను గైస్. కోయ్ ఫిష్ అనేవి చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి అండ్ చాలా పెద్ద సైజ్ లో గ్రో అవుతాయి అన్నమాట. 2 feet దాకా గ్రో అవుద్ది కోయ్ ఫిష్ అన్నది. అండ్ దాన్ని డిజైన్ చేయడమే ఎక్వేరియం పర్పస్ కి డిజైన్ చేయలేదు, దాన్ని కేవలం పాండ్స్ పర్పస్ కే డిజైన్ చేశారు అనమాట. కానీ మన లోకల్ స్టోర్ లోని ఆ కోయ్ కాప్స్ అని చెప్పి అమ్మేస్తారు కదా, అవి డూప్లికేట్ వర్షన్. యాక్చువల్లీ ఒరిజినల్ కోయ్ ఫిష్ అన్నవి చాలా కాస్ట్లీగా ఉంటాయి గైస్. ఇప్పుడు గోల్డ్ ఫిష్, కోయ్ కాప్స్ ఎందుకు కాంట్రవర్షియల్ అన్నది మనం ఎక్వేరియం లో చూసుకుంటే పెద్దగా ప్రాబ్లం రాదు, ఎందుకంటే రెండు కార్ప్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి అండ్ రెండు పీస్ఫుల్ గానే ఉంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లోని మీరు ఎక్వేరియం లోని గోల్డ్ ఫిష్ ని కోయ్ కాప్స్ ని కలిపి వేస్తే గ్యారంటీ చచ్చిపోతాయి, రెండు చచ్చిపోతాయి. నేను చెప్తున్నా కదా, మార్క్ మై వర్డ్స్, నేను ట్రై చేశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను, రెండింటిని చంపేసుకున్నాను. అలానే కొన్ని పాండ్స్ లో మిక్స్ చేద్దామా అంటే ఇది కూడా సూటబుల్ కాదు, ఎందుకంటే పాండ్స్ లోని గోల్డ్ ఫిష్ ని కనుక మీరు యాడ్ చేస్తే గోల్డ్ ఫిష్ కోయ్ కార్ప్ అనేది బ్రీడ్ అయిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెండు కార్ప్ కాబట్టి. అండ్ ఇలా గనక బ్రీడ్ అయిపోతే వచ్చే బేబీస్ అన్నవి చాలా డిఫెక్టివ్ గా పుడతాయి, అంటే జెనెటిక్ ఎర్రర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. పోనీ ఆ రెండు పాయింట్స్ కూడా పక్కన పెట్టేస్తే గోల్డ్ ఫిష్ అన్నవి చాలా ఫాస్ట్ గా బ్రీడ్ అయిపోతాయి గైస్ కోయ్ కార్ప్స్ తో కంపేర్ చేస్తే. అండ్ విత్ ఇన్ నో టైం ఈ గోల్డ్ ఫిష్ అనేవి, సింపుల్ గా మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ర్యాట్ అనుకోండి, కోయ్ కార్ప్స్ అనేవి ఒక కౌ అనుకోండి, ఈ గోల్డ్ ఫిష్ అనేవి ర్యాట్స్ ఎంత ఫాస్ట్ గా బ్రీడ్ అవుతాయో అంత ఫాస్ట్ గా పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి. విత్ ఇన్ నో టైం మీ పాండ్ అంతా గోల్డ్ ఫిష్ తో నిండిపోద్ది అనమాట. అండ్ కోయ్ కార్ప్స్ కి అసలు స్పేస్ కూడా ఉండదు అండ్ అల్టిమేట్లీ కోయ్ కార్ప్స్ అనేవి చచ్చిపోతాయి అనమాట. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేసేస్తుంది అనమాట, ఎస్పెషల్లీ కోయ్స్ ని గోల్డ్ ఫిష్ అనేది డామినేట్ చేసేస్తుంది. అందుకే కోయ్ పాండ్స్ లోని అసలు గోల్డ్ ఫిష్ ని ఎవ్వరూ పెంచరు. ఈ లెవెల్లోని మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటది గైస్, బట్ మన ఎక్వేరియం లోని గోల్డ్ ఫిష్ కి కోయ్ కార్ప్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు, మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు, ఏ ప్రాబ్లమ్ కూడా ఉండదు మన ఎక్వేరియం ఎస్పెషల్లీ. కానీ ఎవరైనా పాండ్ ని మెయింటైన్ చేద్దాం అనుకుంటే, గోల్డ్ ఫిష్ కోయ్ కార్ప్ యాడ్ చేసుకుందాం అనుకుంటే, ఖచ్చితంగా నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే గోల్డ్ ఫిష్ కోయ్ కార్ప్ మిక్స్ చేయొద్దు. సో ఇదే గైస్ గోల్డ్ ఫిష్ యొక్క ట్యాంక్ మేట్స్ గురించి పూర్తి ఇన్ఫో. ఈ వీడియో సమ్మరీ వచ్చేసరికి గోల్డ్ ఫిష్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాంక్ మేట్స్ ఇంకో గోల్డ్ ఫిష్ గైస్. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను, నేను చాలా ఫిషులతోనే నా గోల్డ్ ఫిష్ ని మిక్స్ చేశాను బట్ ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎప్పుడైతే నేను గోల్డ్ ఫిష్ ని ఇంకో గోల్డ్ ఫిష్ తో మాత్రమే పెంచానో, నా దగ్గర గోల్డ్ ఫిష్ అనేది కొద్ది ఎక్కువ కాలం సర్వైవ్ అయింది. బట్ నేను బయోమీడియా వీటి గురించి అప్పుడు ఆ రోజుల్లో నాకు తెలియదు కాబట్టి నా గోల్డ్ ఫిష్ హైయెస్ట్ 5 years బతికింది, అంతకు మించి నా దగ్గర కూడా బతకలేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను గోల్డ్ ఫిష్ తో ట్రై చేయలేదు అండ్ ఫ్యూచర్ లోని ఖచ్చితంగా గోల్డ్ ఫిష్ ని తెచ్చి నేను కూడా పెంచుతాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తో పాటు మీరు ఎవరైనా సరే నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై కూడా ఇస్తున్నాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అవ్వండి. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి.
హ్యావ్ ఏ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని షిప్ ని హ్యాపీగా చూసుకోండి.